రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని అప్పులతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందంటూ నిత్యం ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం విపక్షాల విమర్శల నేపథ్యంలో జగన్ సర్కార్ స్పందించింది దీనిపై వాస్తవ గణాంకాలతో ఘాటు కౌంటర్ ఇచ్చింది ఏకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువూరి కృష్ణ రంగంలోకి దిగారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఓ పథకం ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ పత్రికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కార్యదర్శి దువూరి కృష్ణ విరుచుకుపడ్డారు ప్రతిపక్షం మొదలుపెట్టిన ఈ ప్రచారాన్ని కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో అపోహలను సృష్టించడానికి ఈ ప్రచారం చేస్తున్నారన్నారు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని ఆయన అన్నారు వీరు ఒకవైపు వాదనను వినిపించడమో లేదా ఆర్థిక అంశాల మీద పూర్తి అవగాహన లేక ఇచ్చే ప్రకటనల వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి కార్యదర్శి తెలిపారు ఆర్థిక పరంగా రాష్ట్రం చాలా దయనీయ పరిస్థితిలో ఉందని రాష్ట్రం దివాళా మార్గంలో పయనిస్తోందని ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ సమాచారాన్ని నమ్మించి రాష్ట్రానికి పరపతి లేకుండా చేయాలని అప్పులు పుట్టనివ్వకుండా చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగనీయకుండా అడ్డువేయాలన్నది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమన్నారు ప్రభుత్వం తన ప్రతిష్టను కోల్పోతుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారన్నారు అందుకే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ వివరాలు బయటపెడుతున్నట్లు వివరించారు తాజాగా ఒక పత్రికలో రాష్ట్రం రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలకు మించి మొదటి మూడు త్రైమాసికాల్లోనే డిసెంబర్ నాటికే తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుందని ఈ కథనంలో రాశారని దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని దువేరి కృష్ణ ఆరోపించారు నిజం చెప్పాలంటే ఇది ఒక బడ్జెటింగ్ ఎక్సర్సైజ్ అని బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు సంబంధించి ఆదాయాలు ఖర్చులు తదితర అంశాలకు సంబంధించి ఈ ప్రమాణాలను పేర్కొంటూ ఉంటారని ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు గడిచిన మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండడం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంతే రెవెన్యూ లోటు ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేయడం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి అన్నారు ఎలాంటి విపత్తు ఎలాంటి కష్టం లేనప్పుడు కూడా టీడీపీ హయాంలో రెవెన్యూ లోటు తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉందని ఈ రికార్డు చూసి చెప్పారు అదే రికార్డులో రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవెన్యూ లోటుకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించాలన్నారు కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లుగా ఉందని దువ్వేరి తెలిపారు సాధారణంగా కోవిడ్ లాంటి విపత్తు లేని సందర్భాలలో ఏటా పది నుండి పదిహేను శాతం పెరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లకు పడిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లకు పడిపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అంచనా ముప్పై మూడు వేల యాభై కోట్లు చూపిస్తున్నారు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వచ్చిన పన్నుల వాటాని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా చూపిస్తున్నారు దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు వృద్ధిని కోల్పోయామని ఇక్కడ స్పష్టమవుతోందన్నారు సాధారణ పరిస్థితుల్లో ఎనిమిది శాతం వృద్ధి ఉందని అంచనా వేసుకున్నా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులవాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి కనీసంగా నలభై నాలుగు వేల ఆరు వందల కోట్లు వచ్చేదన్నారు దీనిని బట్టి ఎంత కష్టకాలమో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు దీనికి తోడు రాష్ట్ర విభజన పర్యవసానంగా తలెత్తిన సమస్యలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో జరిగిన లోపభూయిష్టమైన పరిపాలన వారసత్వంగా వచ్చిన రుణాలు చెల్లింపులు మరొక కారణమన్నారు రాష్ట్రం విభజించే నాటికి రాష్ట్రానికి అప్పులు తొంభై ఏడు వేల రెండు వందల పదమూడు కోట్లు కాగా పబ్లిక్ అకౌంట్తో కలుపుకుని ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు టీడీపీ పాలన ఐదేళ్లలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లకు అప్పులు చేరాయని దువ్వూరి కృష్ణ వెల్లడించారు ఆ ఐదేళ్లలో సగటున ప్రతి ఏడాదికి పదిహేడు శాతం మేర అప్పులు పెరుగుకుంటూ వచ్చాయన్నారు అంతేకాదు చెల్లించకుండా వదిలిపెట్టిన బకాయిలు ముప్పై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయన్నారు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు దాదాపుగా పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఉన్నాయన్నారు అది కాస్త గత ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లకు వెళ్ళిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఒక రోజు ముందు ఏప్రిల్ తొమ్మిదిన ఒకరోజులోనే ఆర్బీఐలోనే ఐదు వేల కోట్ల అప్పులు చేసిందన్నారు ఒక రోజులో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసిన రాష్ట్రం ఇటీవల కాలంలో ఎక్కడా లేదన్నారు ప్రభుత్వ ఆస్తుల పైన జరుగుతున్న ప్రచారాలపై దువ్వూరి స్పందించారు ఏదైనా రుణం తీసుకునేటప్పుడు దానికి సెక్యూరిటీ చూపించడం అన్నది నిబంధన అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందేనన్నారు గత ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టి సిఆర్డిఏకు రుణాలు సమకూర్చింది తెస్తున్న రుణాలన్నీ కూడా ప్రభుత్వ గ్యారంటీ రుణాలు చెల్లింపులు అన్నవి ఎప్పటికీ విఫలం కావు ఈ తాకట్టులపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు చాలా రాష్ట్రాలైతే ఆయా చోట్ల భూములను అమ్మేసి మానిటైజ్ చేసుకుంటున్నాయని తెలంగాణ ప్రభుత్వం కోకోపేట లాంటి చోట్ల భూములు అమ్మి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లు సమీకరించిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఒక డిపార్ట్మెంట్నే పెట్టారన్నారు ప్రతిష్టాత్మకమైన ఎల్ఐసి లాంటి సంస్థల్లో కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు రకరకాల ఆస్తులను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఆస్తులను అమ్మడమే అలాంటిది మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆస్తుల అమ్మకాలు జరగలేదన్నారు కేవలం తాకట్టు మాత్రమే పెట్టారన్నారు ఆ రుణాలకు ప్రభుత్వం కూడా గ్యారంటీ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలన్నారు చివరిగా వైసీపీ సర్కార్ అప్పులు ఎందుకు చేస్తుందన్న అంశంపైన క్లారిటీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఖర్చు చేస్తున్నామని కష్టకాలంలో ప్రజలకు మంచి విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ఇవన్నీ అందడానికి ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఇది గర్వించదగ్గ విషయమని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువూరి కృష్ణ వివరణ ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏం చేసినా సరే అది తప్పుగా చూపించడం పరిపాటిగా మారిందన్నారు నిష్పక్షపాతంగా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన మీడియాను కోరారు